ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండంగా ఉదయమేమో సర్చ్ అన్నారు సాయంత్రమేమో అరెస్ట్ అంటారు అంటే ఇవన్నీ కూడా ఏందంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తున్నారు ముందేమో సర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు అంటే ఇదంతా ఒక ప్లాన్డ్ గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయినాక అరెస్ట్ అంటారు అందులో రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇయాల మా పార్టీ క్యాడర్ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతోనే ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం అదే విధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బిఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈ రోజు పార్టీ పిలుపునిస్తా ఉంది